పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా వ్యక్తిగత దాడి చేశారు. దీన్ని రాజకీయాల్లో మనం అంగీకరించలేము, ఎందుకంటే రాజకీయాల్లో ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగతమైన విమర్శలు మొదలైతే ఇది ఎక్కడికైనా పోవచ్చు. ఎందుకంటే లీడర్ ఎలా ఉంటే క్యాడర్ కూడా అలా ఉంటారు. ఇప్పుడు ఇక్కడితో ఆగలి, సహజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ పైన వ్యక్తిగతంగా విరుచుకుపడతాడు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా విరుచుకుపడతారు. ఈ ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఏజ్లో ఇలా వ్యక్తిగతంగా ఒక నాయకుడు మరో నాయకుడిని టార్గెట్ చేయడం అక్కడితో ఆగదు. ఒకప్పుడు టీవీలోనో పత్రికల్లోనో మాట్లాడుకునే రోజులు కావు ఇవి, ఎందుకంటే తమ నాయకుడిని ఆరాధ్య దైవాలుగా భావించేటువంటి ప్రజలున్న రోజుల్లో ఇది పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ డిస్కోర్స్నే మార్చే ప్రమాదం ఉంటుంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు విధానాల ప్రాతిపదికగా విమర్శలు చేసుకోవడం వల్ల సమాజానికి మేలు. పవన్ కళ్యాణ్ పైన ఈ రకమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా ఏంటి, వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు కారణం ఏంటి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పైన చేసిన విమర్శ. పవన్ కళ్యాణ్ ఏమని విమర్శలు చేశారు, నాకు కనుక 10-15 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే జగన్మోహన్ రెడ్డిలాగా నేను పారిపోయేవాడిని కాదు, అసెంబ్లీలో ఉండి పార్లమెంట్లో ఉండి కొట్లాడేవాడిని, పోరాడేవాడిని అని చెప్పారు. ఇది ఒక రకంగా రాజకీయ విమర్శ. లాంగ్వేజ్లో పారిపోయాడు అనే పదం ఉంటే ఉండొచ్చేమో, కానీ బేసికల్లీ పొలిటికల్ క్రిటిసిజం. పొలిటికల్ క్రిటిసిజం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక ఎత్తుగడ పైన పవన్ కళ్యాణ్ విమర్శ. పవన్ కళ్యాణే కాదు, చాలామంది ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు. ఆ మాటకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఈ ప్రశ్న ఒక రకంగా ఆత్మవిమర్శ మొదలైంది. ఎందుకంటే పార్లమెంటుకు రాజీనామా చేశాం, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది, దేశం అందరి దృష్టిని అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆకర్షించింది. ఆ సమయంలో లోక్సభలో తమ వాయిస్ వినిపించుకోవటానికి ఎంపీలు లేనటువంటి పరిస్థితి, ఒక రకంగా ఈ సెల్ఫ్ గోల్. పోనీ శాసనసభలోనైనా తమ వాదనలు వినిపించి పబ్లిక్ ఇష్యూస్ను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలు ఎండకడదామా అంటే ఒక పొలిటికల్ రీజన్ పైన అసెంబ్లీని కూడా బైకాట్ చేశారు, మీకు ఫిరాయింపు దారులను ప్రోత్సహించారు, ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేదాకా అసెంబ్లీకి పోమని. పార్టీ ఫిరాయింపులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడంలో తప్పలేదు, కానీ పార్టీ ఫిరాయింపులు చంద్రబాబు నాయుడుతో మొదలు కాలేదు, చంద్రబాబు నాయుడుతో ఎండు కావు. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఫిరాయింపులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అసలు ఫిరాయింపులను ఫస్ట్ ప్రోత్సహించిన పార్టీ. ఆ మాటకైతే భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. ఏ రాజకీయ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ అదే పని చేస్తుంది, ఫిరాయింపులను ప్రశ్నించడంలో తప్పలేదు. కానీ ఫిరాయింపుల కారణాన్ని అసెంబ్లీనే బహిష్కరిస్తే, ఎవడి మీదో కోపాన తమ డ్యూటీ చేయకుండా మానివేస్తే, ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవెత్తకుండా వెళ్ళిపోవడం ఖచ్చితంగా అది ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం, ప్రతిపక్షం లేని శాసనసభ, ఆంధ్రప్రదేశ్ సమాజానికి నష్టం. అందువల్ల దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అది నష్టం వస్తుంది. అందువల్ల ఇవాళ శాసనసభలో ఒక ప్రధాన ప్రతిపక్షమే లేకపోతే అది ఖచ్చితంగా ప్రజలకు నష్టం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకున్న ఈ ఎత్తుగడ పైన పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శ చేశాడు. దానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి స్పందించవచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించాడు, ఈయన రాజకీయాల్లో ఇంటర్వెల్ ఎక్కువ, సినిమా తక్కువ అని పరుషంగా మాట్లాడాడు. అది కూడా పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శ కాదు, ఒక రకంగా అది కూడా పొలిటికల్ విమర్శ. పవన్ కళ్యాణ్ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ చేయడం లేదు అనే దాన్ని కొంత ఆకర్షణీయంగా తన శైలిలో చెప్పాడు, అది తప్పలేదు. ఈ రకమైన పొలిటికల్ విమర్శ ఇప్పుడు కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ పారిపోయాడు అని వాడినందుకు తాను కూడా ఆ అంతే పదనుగా, అంతే ఘాటుగా జవాబు ఇవ్వచ్చు. కానీ కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాడు అనేటువంటి కామెంట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్నే కాదు, అనవసరంగా పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి కూడా పబ్లిక్ లైఫ్లోకి తీసుకురావడం, వాళ్ళకేం సంబంధం లేదు కదా. కుటుంబాలని, కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయ విమర్శల్లోకి తీసుకెళ్తే దీనికి అంతుండదు.
ఎందుకంటే ఈ రకమైన పర్సనల్ అటాక్లకు గుత్తాధిపత్యం ఉండదు. ఏ పర్సనల్గా కూడా ప్రశ్నించాలి. ఎప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రవర్తన కానీ వ్యక్తిగత జీవితం కానీ ప్రజల జీవితాలపైన ప్రభావం చూపినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. లేదు ఆ రాజకీయ పార్టీ విధానాలపైన ప్రభావం చూపినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ నష్టం జరగలేదు, జనసేన విధానాలపైన అది ఏ ప్రభావము చూపలేదు. అందువల్ల ప్రజల జీవితాలపైన ప్రభావము చూపని వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ లైఫ్లో విమర్శించడంలో అర్థం లేదు. అందువల్ల వ్యక్తిగత జీవితం ఆ వ్యక్తితో క్లోజ్ అవుతుంది, కానీ రాజకీయ జీవితం ప్రజా జీవితం అనేది మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల కేవలం పవన్ కళ్యాణ్కే టార్గెట్ కాదు, ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చౌకబారు విమర్శలు చేసుకోవచ్చు అనే వైఖరి మొదలైతే దీనికి అంతుండదు. అందువల్ల ఇలాంటి విమర్శలు ఎవరు చేసినా అది పొరపాటే. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వ్యక్తిగత జీవితంలో ఉన్న అంశాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం సమాజానికి హితం కాదు. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికలొచ్చే సమయానికి ఈ వేడి పెరుగుతుంది కనుక నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఇకనైనా మీరు పబ్లిక్ ఇష్యూస్ పైన డిబేట్ చేయండి, ప్రజా సమస్యలపైన ప్రశ్నించుకోండి. మీ రాజకీయ వ్యూహాలపైన ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలపైన ఎంత ఘాటుగైనా మాట్లాడండి, కానీ పర్సనల్ లైఫ్లోకి మాత్రం వెళ్ళకండి.